వ్యాధులకు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్కారం మనతో పాటు దేవులపల్లి అమర్ ఉన్నారు దేవులపల్లి అమర్గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ మీడియా అడ్వైజర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా వారిని అడిగి రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం విశాఖపట్నం వెళ్ళారు ఇన్ఫోసిస్ను ప్రారంభించారు టైర్ టూగా దశలోనే ఉంది ఇంకా విశాఖపట్నం టైర్ వన్గా డెవలప్ చేయాలి ఎప్పటికీ డెవలప్ అవ్వాల్సి ఉంది ఇప్పటి నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము అని చెప్పి ఒక భరోసా కలిగించారు కదా విశాఖపట్నం నుంచి వీలైతే ఈ నెలలోనే లేకపోతే కనీసం డిసెంబర్ నుంచి అనే కానీ అక్కడే ఉంటాను పాలన సాగిస్తామని కూడా ఆయన ఈ ఈ ప్రయాణాన్ని ఇన్ఫోసిస్ స్థాపనని విశాఖ భవిష్యత్తుని మీరు ఏ విధంగా ఊహిస్తున్నారు సార్ అంచనా వేస్తున్నారు ఇవాళ కొత్తగా ఏం ప్రకటించింది లేదు ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర చెప్తూ ఉన్నారు విశాఖపట్నం ఈ ఐటీ హబ్గా డెవలప్ కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే విశాఖపట్నం ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న ఒక సిటీ డెవలప్ అవుతున్న సిటీ దానికి అదనంగా ఇప్పుడు ఆ భోగాపురం ఏరియాలో కనుక అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చినట్టయితే ఇప్పటికే కొంత ఐటీ ఇండస్ట్రీ అక్కడ వచ్చి ఉన్నది తర్వాత డెవలప్ అవుతుంది పెద్ద పెద్ద హోటల్స్ వస్తున్నాయి మీ గ్యాప్గా ఉంటే ఈ సంవత్సరం మార్చ్ మాసంలో జరిగిన ఈ అక్కడ మీటింగ్స్ జరిగినాయి వైజాగ్లో మన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది అక్కడ టూ టూ డేస్ త్రీ డేస్ అప్పుడు చాలా అగ్రిమెంట్స్ జరిగినవి ఎమ్యూస్ జరిగినాయి అవి ఎమ్యూస్ జరిగి అంటే కేవలం ఎంఓయూస్ సంతకాలు చేసి వదిలేయడం కాకుండా అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినారు ఆ కమిటీ ప్రతి వారం రివ్యూ చేస్తున్నది ప్రోగ్రెస్ ఏమిటి ఇప్పుడు ఎవరెవరైతే మనకి ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి ముఖేష్ అంబానీ వచ్చినారు ఆయన ఎప్పుడు కూడా మూడు గంటలు నాలుగు గంటలు దగ్గర స్పేర్ చేసింది మనం చూడలేదు ఆయన చాలా ఖరీదైన వ్యక్తి అట్లాంటిది ఆయన వచ్చి మూడు గంటలు నాలుగు గంటలు కూర్చున్నాడు అదే కాకుండా ఇప్పుడు ఆ తర్వాత ఫాలో అప్ ఏమిటి అంటే వాళ్ళకు అవసరమైన సౌకర్యాలు మనం ప్రభుత్వం వైపు నుంచి కల్పిస్తున్నామా లేదా వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారా లేదా అది స్పీడప్ అవుతున్నదా లేదా ఎన్ని రోజుల్లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ ఇండస్ట్రీ అనే దాని మీద ఈ కమిటీ వారం వారం రివ్యూ చేస్తున్నది దానిలో భాగంగా చాలా ఇండస్ట్రీస్ వచ్చినవి ఇవాళ మీరు కనుక వైజాగ్ బై చూసినట్టయితే గతానికి వాళ్ళకి మీకు చాలా తేడా కనిపిస్తుంది రిషికండ ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్ ఐటీ హబ్గా అది మారుతున్న విషయం తెలుసు మనకు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు రెండేళ్లలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక పూర్తిగా నిర్మాణం అయిపోతే విశాఖపట్నం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు చెన్నై ఒక బెంగళూరు ఒక హైదరాబాద్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నది అది ఆపరేషన్స్ కూడా ఇప్పుడు స్టా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నా కదా టూ ఇయర్స్లో టూ ఇయర్స్ టూ ఇయర్స్లో ఫినిష్ చేస్తాం ఫస్ట్ ఫేజ్ అని అంటున్నాను ఆ రోజు విమానాశ్రయానికి శంకుస్థాపన చెప్పినప్పుడు కూడా గ్రంథి మల్లికార్జునరావు గారు జిఎంఆర్ యజమాని ఆయన కూడా చెప్పినారు మేము రెండేళ్లలో మొదటి దశ పూర్తి చేస్తాం మేము మాకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉన్నది ప్రభుత్వం నుంచి మాకు తోడ్పాటు ఉన్నది మాకు ఇబ్బందులు లేవు అని కూడా చెప్పినారు అంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది చంద్రబాబు వేసిన దాన్ని ఈయన వచ్చి ప్రారంభించుకొని వెళ్ళిపోతున్నారు అనే తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలు చంద్రబాబు విమర్శ రావడం తప్పలేదు విమర్శలు చేస్తారు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు చేయాల్సిందే నేనేమంటున్నా అంటే నిజమే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఓ పథకం వేసి ఉండవచ్చు ఎప్పుడు వేసినారు అది వారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినారు మీరు ఒకసారి కావాలంటే ఆయన వేసిన పథకం మీద డేట్ ఎప్పుడుందో చూడండి అధికారాంతంలో చివరి రోజుల్లో హడావుడిగా వెళ్ళి ఓ శంకుస్థాపన చేసినారు తప్ప ఉన్న నాలుగం మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు జూన్లో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కనుక శంకుస్థాపన చేసి ఉంటే ఇవాళకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు రియాలిటీ అయి ఉండేది కదా పది సంవత్సరాలు అయిపోయింది ఎందుకు ఆ చేయలేదు వారి చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యతల్లో ఆనాడు భోగాపురం ఎందుకు లేదు ఆనాడు విశాఖపట్నం ఎందుకు లేదు ఆయన ఎందుకు లేదు అంటే ఆయనదంతా ఆయన దృష్టి అంతా అమరావతి చుట్టూ ఉన్నది అమరావతి చుట్టూ ఆయన సేకరించిన ముప్పై ఐదు వేల ఎకరాల భూముల చుట్టూ ఉన్నది ఆయన మనసు అంతా సింగపూర్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అమరావతిలో చేస్తున్నా అని చెప్పి ఇదంతా చేయబోయాలి తప్ప ఆల్రెడీ సిద్ధంగా ఉన్న నగరం వైజాగ్ దాన్ని బాగు చేసుకుందాం దాన్ని మరింత మెరుగుపరుచుకుందాం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక నీకు చిత్తశుద్ధి ఉండి రెండు వేల పద్నాలుగులోనే కనుక నువ్వు ప్రారంభించుంటే పనులు వాళ్ళకి అయిపోయి ఉండేది ఇవాళ విశాఖపట్నం రూపురేఖలు మారిపోయి ఉండేది దానికి బాధపడాల్సింది పోయి సిగ్గుపడాల్సింది పోయి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ నేనే కట్టాను విమానాశ్రయం నేనే కట్టాను సరే ఇవన్నీ చెప్పుకున్నట్టుగానే ఉంటుంది అది కూడా ఇప్పుడు ఏదైనా ప్రభుత్వాలు అనేవి కొనసాగింపండి ఒక ప్రభుత్వం కాలంలో ఒక ప్రభుత్వం హయాంలో ఒక పని కనుక అనుకుంటే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని కొనసాగించి ఎంత తొందరగా పూర్తి చే చేశాయనే దాని మీద ఆరోపణ ఉంటుంది అంతేగాని నేను అది రాయేసినాను కాబట్టి అది నాదే నేనే చేసినటువంటి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పడ్డ కష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు వాళ్ళు సేకరించిన నిధులు వాళ్ళు సేకరించిన వనరులు వాళ్ళు ఖర్చు చేసిన సమయం వాళ్ళు ఖర్చు చేసిన శక్తి ఇవన్నీ కూడా పోతాయి అంటే గతంలో చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలోనూ మొన్న రీసెంట్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదేళ్ళు రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేసిన టైంలోను ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ ప్రాంతం అభివృద్ధి పెట్ల పెద్ద దృష్టి పెట్టినట్టుగా ఏం కనిపించట్లేదు కదా దృష్టి అట్లా పెట్టండి అసలు మీరు అక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా లేదా అక్కడ ప్రజల కోసం ఏం చేశారా అనేది పక్కన పెడితే రాష్ట్రం విడిపోయినప్పుడు ఒప్పందాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విభాజిత ఆంధ్రప్రదేశ్లో ఏడు జిల్లాల్ని రాయలసీమ నాలుగు జిల్లాలు చిత్తూరు కర్నూలు అనంతపూరు కడప అక్కడ ఉత్తరాంధ్రలో విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఏడు జిల్లాల్ని వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించాలనే ఒప్పందంలో చెప్పుకుంటే ఆ నిధులు పంపిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ నిధులు ఖర్చు చేయక వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవమా కాదా వారిని చెప్పమ్మానండి అంటే వారికి ఉత్తరాంధ్ర పట్ల రాయలసీమ పట్ల వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతుంది అందుకే రాయలసీమ నాలుగు జిల్లాల్లో మూడు స్థానాలకు పరిమితం చేసినారు ప్రజలు ఆయన ఆయన బావమరిది ఇంకొక మిత్రుడు ముగ్గురే కదా గెలిచింది రాయలసీమ మొత్తం నుంచి రాయలసీమ ప్రజలు కూడా ఎస్ ఆయన ఏం చేయలేదని చెప్పడానికి కదా ఆ ఫలితం ఇచ్చింది మరి కదా ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగకపోగా చేయకపోగా వెనుకబడితనం అలాగా పెరుగుతూ ఉంటే చూస్తూ ఉంటూ ఇంకో పక్కన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయిందంటే ఉత్తరాంధ్ర పట్ల చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్చలు చూపించండి ఇది ఒక ఉదాహరణగా మీరు చెప్తాను అదొక ఉదాహరణ రెండోది నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకోండి మీరు తెలంగాణ రాష్ట్రం సుసంపన్నంగా ఉండడానికి హైదరాబాద్ నగరం కారణం ఎందుకంటే తెలంగాణ మొత్తాన్ని సాదుకోగలిగిన ఆదాయం మీకు హైదరాబాద్ నుంచి వస్తుంది హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ ఒక పెద్ద నగరం కాబట్టి దీని మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు ఆగమాగం అవుతుంది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అట్లాంటి నగరాన్ని మీరు డెవలప్ చేసుకోవాలంటే మూడు పంటలు నాలుగు పంటలు ఇచ్చే నాలుగు అడుగులు లోతు తగితే నీళ్లు పడే ప్రాంతాల్లో ఎప్పుడో నేను నవనగరాలు నిర్మిస్తాను ఇంకో నలభై ఏళ్లకు రెండు వేల నలభై మూడు నాలుగు ట్వంటీ ఫార్టీ త్రీ ఆయన విజన్ ఇది ట్వంటీ ఫార్టీ త్రీ నాటికి నేను ఒక నగరాన్ని నిర్మిస్తా అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏమేమైపోవాలా ఆల్రెడీ సిద్ధంగా ఉన్న ఒక నగరాన్ని ఆ లక్షణాలు ఉన్న నగరాన్ని హైదరాబాదుతో పోల్చుకోకుండా ఆంధ్రప్రదేశ్కు మరింత ఆదాయాన్ని ఇవ్వగలిగిన ఒక నగరాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం కొత్తగా నిర్మించుకోవడం కాదు ఉన్న నగరాన్ని మీరు దాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు చాలా పెద్ద విజనరీ కదండి సద్వినియోగం చేసుకోవాలి అట్లీస్ట్ మీరు దాన్ని మీ అక్కడ అక్కడ పెట్టింటే మీ శ్రమ మీ శక్తి మీ మేధస్సు అమరావతి మీద ఖాళీ భూముల్లో వ్యవసాయ భూముల్లో పాపం రైతులు నాలుగు పంటలు పండించుకునే భూముల మీద పెట్టడం బదులు విశాఖపట్నం మీద దృష్టి పెట్టింటే ఇటీవల మీరు చూడండి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు భోగాపురం ప్రాంతంలో ఆ కనుక వచ్చి ఇదవుతే మీకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మూడు చిల్ జిల్లాలు కలిపి ఒక మహానగరం అవుతాయి మీరు ఊహించుకోండి ఎటువంటి ఇదవుతుంది ఎంత రెవెన్యూ వస్తుంది ఎందుకంటే నగరాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటాయో అక్కడికి వలసలు ఉంటాయి జనాభా వస్తారు అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతారు యాక్టివిటీ పెరుగుతుంది అక్కడ ఉపాధి మెరుగవుతుంది రకరకాల వ్యాపారాలు వస్తాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది టూరిజం ఆదాయ వనరులు టూరిజం పెరుగుతుంది నిజానికి ఉత్తరాంధ్ర ప్రాంతం మంచి టూరిస్ట్ ప్రాంతం దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే బుద్ధి ఒకప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కమ్యూనిజం లేదు ఇప్పుడు టూరిజమే అంతా అన్నవాడు మరి కనీసం టూరిజం దృష్టి ఎందుకు పెట్టలేదు విశాఖపట్నం ప్రాంతాల్లో అనేకమైన ప్లే ఆ ఉత్తరాంధ్రలో టూరిజం దీనిలో ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పని అదే సినిమా ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు ఒకళ్ళిద్దరు సినిమా వాళ్ళు అక్కడ స్థలాలు కొనుక్కున్నారు హైదరాబాద్లో లాగా ఓ రామానాయుడు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కలిసినప్పుడల్లా చెప్తున్నారు మీరు ఆంధ్రాకి రండి విశాఖపట్నం రండి మీకు కావాల్సిన అన్నీ మేము ఇస్తాం సింగిల్ విండో మీరు ఫోన్ చేస్తే మీకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించే విధంగా మేము ఇక్కడ అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి పెట్టినామని కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తూనే ఉన్నారు పోదలుచుకున్నారా లేదా అది మీ ఇష్టం సినిమా రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఏమిటో వాళ్ళు ఇదేమిటో వాళ్ళు హైదరాబాద్లో ఇంత కథంలో చెన్నైలో ఉండేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడులో ఆయన ఆహ్వానించినాడు వచ్చినారు ముందు అక్కినే నాగేశ్వరరావు గారు స్టూడియో కట్టుకున్నారు తర్వాత ఇతరులు వచ్చినారు కూడా వచ్చినారు ఆయన కూడా స్టూడియో కట్టుకున్నాడు ఒకటి రెండు స్టూడియోలు ఆయన కట్టుకున్నాడు ఫిలింనగర్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందింది సినిమా వాళ్ళంతా హైదరాబాద్ రావడం మొదలైంది అట్లానే ఇవాళ సినిమా వాళ్ళు హైదరాబాద్ కంటే ఇంకా అదనంగా ఉన్న ఒక అడ్వాంటేజ్ విశాఖపట్నానికి ఏంటంటే సినిమా షూటింగ్లకు అద్భుతమైన అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి సినిక్ బ్యూటీ కదా సినిక్ బ్యూటీ కదా ఎన్నో సినిమాలు విశాఖపట్నంలో షూటింగ్ అనే మనం చాలా సినిమాలు కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చాలా విశాఖపట్నంలోనే కదా బాలచంద్ర గారు బాలచంద్రది విశ్వనాథ్ జంధ్యాల వీళ్ళందరి సినిమాలు అక్కడే కదా షూటింగ్ల కోసం అని చెప్పి వేరే దేశాలకు వెళ్ళి కోట్లు తగిలేసుకునే బదులు మన దేశంలో ఉన్న ప్రాంతాలని ట్యాప్ చేయవచ్చు అరకు అరకు మరి గొప్ప అందాలు విశాఖపట్నం నుంచి అటు వరకు అరకు దాటి అటు ఇంకా ముందు పోయే వరకు కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా అరకు భీమిలి రోడ్డు అదంతా న్యాచురల్ బ్యూటీ కదా చాలా ప్రాంతాలు ఉన్నవి సినిమా వాళ్ళు నిర్ణయించుకోవాలి వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వంతో వాళ్ళకున్న సంబంధాలు ఏమిటి ఇప్పుడున్న ప్రభుత్వం కొందరు ఓపెన్గా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరం లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినంత మాత్రాన వాళ్ళు అక్కడికి రాకూడదని కూడా ఏం లేదు అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని ఎవరు కోరుకోరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు తమను వ్యతిరేకించే వర్గం ఉంటుంది ఆ వర్గం ఎందుకు తమను వ్యతిరేకిస్తున్నదో కూడా తెలుసు తెలియకుండా రాజకీయాల్లో అంత పైకి రారు కదా ఎవరు వర్గం అంటే జగన్మోహన్ రెడ్డి కూడా స్క్రీన్లో చెప్పారు చిరంజీవి వాళ్ళు కలిసినప్పుడు మీ అందరూ రండి మీకు ఇల్లు ఇస్తాము తరాలు ఇస్తాము స్టూడియోలు ఇస్తాము సబ్సిడీలు ఇస్తాం అన్నీ ఇస్తామని ఆహ్వానించారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో కూడా అన్నేళ్ల పాలనలో కూడా హైదరాబాద్కే పరిమితమై ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్టుగానే కనిపిస్తుందనే విమర్శల్లో వాస్తవం ఉంది కదా అంటే చంద్రబాబు నాయుడు గారిది ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ వదిలేసి హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ ప్రాంతం కానీ లేదా ఆంధ్ర ప్రాంతం కానీ ఎందుకంటే ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినారు అప్పటికే చాలా రోజులుగా అరవై తొమ్మిది అసలు రాష్ట్రం రెండు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన ఏర్పాటు చేసిన రోజు నుండే మాకు వేరే రాష్ట్రం కావాలని తెలంగాణలో స్వరాలు వినిపిస్తున్నమాట మనందరికీ తెలుసు తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి మళ్ళీ ఒకసారి అరవై తొమ్మిది ఉద్యమం అయిపోయింది మళ్ళీ తెలంగాణ వాదం అనేది మళ్ళీ ఒకసారి తెరపైకి రావడం అనేది మొదలైన మాట వాస్తవం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కారణంగానే తెలంగాణకు బలమైన బీజం పడింది అనే విషయం కూడా అందరు గుర్తించాలి రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ నుంచి ఆయన ప్రభుత్వం నుంచి వైదొలిగిపోయి చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు దానికి కారణం కూడా ఉన్నది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకించేవారు కానీ ఆయన తెలంగాణ ప్రాంతాన్ని కానీ అక్కడ ప్రజల్ని కానీ అవమానించే విధంగా ఎప్పుడు వ్యవహరించలేదు ఆయన తెలంగాణ మాది తెలంగాణ కూడా మాది మాట్లాడినవాడు ఆచరించినవాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నాకు బాగా గుర్తున్నది అప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నావాని శాసనసభలో ఒక శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది అని చర్చలో మాట్లాడబోతే తెలంగాణ అనే పదం వాడకూడదు అన్నాడు వెనుకబడిన ప్రాంతాలు అనండి తప్ప తెలంగాణ అనకూడదు అని తెలంగాణ అనే పదాన్ని నిషేధించడంతో ఇంకా తెలంగాణ వాదం మరింత బలపడి చివరికి కేసీఆర్ కూడా బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టి చివరికి తెలంగాణ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాసే వరకు వెళ్ళింది ఏమంటున్నా అంటే ఆనాడే మీరు ప్రాంతాల సమతుల్యతను వివిధ ప్రాంతాల్లో అభివృద్ధిని సమతుల్యం చేసే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన గొప్ప విజనరీ అని చెప్తారు ఆయనే చెప్పుకుంటారు ఆయనే నమ్ముతారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు అంటాడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఎందుకు అంటే యాక్సిడెంటల్ గా కూడా ముఖ్యమంత్రులు అవుతారు ఆయన డెవలప్మెంట్ కి అవకాశం ఉన్న పీరియడ్ పద్నాలుగు సంవత్సరాలు అనేది తక్కువ సమయం కాదు మొదటిసారి తొమ్మిది సంవత్సరాలు అవకాశం వచ్చింది త్రీ కదా ఆ తొమ్మిది సంవత్సరాల్లో ఆంధ్ర ప్రాంతంలో ఏమేమి డెవలప్ చేశారు ఆయన సొంతంగా చేసింది ఏమిటి అంత ముందు కాంగ్రెస్ లేకపోతే ఆయన మామగారు చేసినవి కాకుండా ఆయన సొంతంగా చేసినవి ఏమిటి లేదా ఆయన కనీసం హైదరాబాద్ మీద దృష్టి పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పబోతు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినాను నేను వారికి ఏమిటి అంటే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాదు ఇప్పుడు అమరావతి ఎందుకంటే ఆ చుట్టుపక్కల భూములు వాటిని డెవలప్ చేయడం తనకు సంబంధించిన వాళ్ళందరూ దాని చుట్టూ మీరు చూడండి హైదరాబాదులో ఆయనే మాదాపూర్ ఏరియాలో హైటెక్ సిటీ అని అంటారు కానీ సిటీ కాదు ఒక బిల్డింగ్ కట్టినారు ఆయన ఆ బిల్డింగ్ కూడా ఎప్పుడో ఎంజనార్దన్ రెడ్డి గారి శంకుస్థాపన చేసిన బిల్డింగ్ అది వీరు పూర్తి చేసినారు వీరి కాలంలో ప్రభుత్వాలు అనేవి కొనసాగింపు అని చెప్పినాను కదా ఇప్పుడు జ ఎంజనార్దన్ రెడ్డి లేచి వచ్చి ఇది నాది అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే తర్వాత కాలంలో అది పని జరుగుతూ వచ్చింది చంద్రబాబు కాలంలో పూర్తయింది ఇది నేనే చేసిన హైటెక్ సిటీ అంతా నా ఆలోచన నా బుర్రలో పుట్టిన ఆలోచన అని చెప్పుకుంటే చేయగలిగింది లేదు ఇప్పుడు ఆయన చేసింది ఏమిటి అని అంటే ఆ హైటెక్ సిటీ అనే ఒక బిల్డింగ్ హైటెక్స్ బిల్డింగ్ ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ ఏదైతుందో ఆ బిల్డింగ్ చుట్టూ వందల వేల ఎకరాలు ఎవరు ఉన్నాయో ఇవాళ్ళ కూడా మీరు లెక్కలు తీసినట్టయితే ఎవరు కొన్నారు అప్పుడు ఎందుకు కొన్నారు ఇవాళ బాగా పాపులర్గా మనకు వినపడే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అప్పుడు ఎంత బలంగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు తన మిత్రులకు ఇగో ఇక్కడ ఇది రాబోతున్నది దీని చుట్టూ మీరు భూములు కొనండి అని తన మిత్రులకు చెప్పడం కానీ ఆయన బినామీలకు చెప్పడం కానీ ఇవాళ మీరు కనుక లెక్కలు తీస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి నేనేమంటానంటే వారు ఏదో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాల్లో నేను తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా నిర్మిస్తాను నేను అనే ఆలోచన డెవలప్ చేస్తాను నేను అనే ఆలోచన ఆయన ఎప్పుడు చేయలేదు ఆయనసేపు ఒక భారీ ప్రాజెక్ట్ అన్నట్టు ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ తీసుకుంటే వేల కోట్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి వేల కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇక మీకు చెప్పాల్సిందే ఉన్నా అమరావతి మార్కు ఇప్పుడు అనుకుంటున్న ఈ అనేది గతంలోనే హైదరాబాద్లో జరిగింది దానికి మూలం బిందు మూలం ఏనే చంద్రబాబు అనేది అదే నేను చెప్తున్నది అమరావతిలో ఏదైతే ఎక్స్ప్రె ఆయన అమరావతి ఎందుకు చేయబోయాడు హైదరాబాద్లో చేయగలిగాడు కాబట్టి ఇదే నేను అక్కడ కూడా చేస్తాను అనుకున్నాను సేమ్ మోడల్ సేమ్ థింగ్ అక్కడ కూడా చేయాలనుకున్నాను కానీ సమస్య ఏమిటంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ చుట్టూ వచ్చిన ఈ ఇప్పుడు సైబరాబాద్ అని మనం చెప్పుకుంటున్న ప్రాంతం అంతా కూడా ఏదైతే డెవలప్ చేసినారో ఇదంతా కూడా పెద్దగా వ్యవసాయానికి పనికొచ్చే భూమి కాదు ఆ టెరఅన్ ఎట్లాంటిది మీరు అమరావతికి దీనికి పోలిక లేదు అమరావతి ఇప్పటికీ నాకు ఆ కరకట్టల మీద నుండి సెక్రటరియట్కో అసెంబ్లీకి వెళ్తుంటే బాధ అనిపిస్తుంది అద్భుతమైన ఫర్టైల్ ల్యాండ్స్ అవి వ్యవసాయ భూములు సంవత్సరానికి నాలుగు పంటలు ఇవ్వగలిగిన భూములు అవి వాటిని ఎంత పాటు చేసినారు మీరు ఇంకెక్కడో శివక్షణ కమిటీ చెప్పింది దోనకొండలు కట్టుకోమన్నది ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటే ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు సిబ్బందికి సంబంధించిన హౌజింగ్ ఇట్లాంటి వాటి కోసం అని చెప్పి వెయ్యి ఎకరాలు సరిపోతాయి రెండు వేల ఎకరాలు సరిపోతాయి ఈ రెండు వేల ఎకరాలు తీసుకొని మీరు మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మీరు అక్కడ పనిచేయడం మొదలు పెడితే నగరం దానంతటా అదే విస్తరిస్తుంది సహజ ఇవాళ హైదరాబాద్ నగరం ఒక రోజులో విస్తరించలేదండి ఐదు వందల ఆరు వందల ఏళ్ళ శ్రమ ఇది నా దా కనీసం నాలుగు వందల యాభై ఏళ్ళు ఈ హైదరాబాద్ నగరం వివిధ గ్రామాలు కలిసి వివిధ గ్రామాలు ఈ హైదరాబాద్ అనే చోట న నడుమ సెక్రటేరియట్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో చుట్టూ ఉన్న అనేక గ్రామాలు కలిసినాయి హైదరాబాద్లో సహజంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్గా ఉన్నది తర్వాత జిహెచ్ఎంసీ ఏంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏంది తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హెచ్ఎండిఏ ఏర్పాటు చేసినారు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ ఏరియా హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అనేది ఏర్పాటు చేయడంతో ఏమైంది హైదరాబాద్ చుట్టుపక్కల అనేక గ్రామాలు ఇందులో కలిసినాయి అనేక గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్ కలిసినాయి ఇవాళ ఇవన్నీ కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు అయినాయి నగరాలు ఎప్పుడు కూడా విస్తరిస్తూ ఉంటే కానీ ఒక వ్యక్తి కూర్చొని నగరాన్ని నిర్మించడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అసలు అది బేసిక్ ఫాల్ట్ అది ఫాల్ట్ అంటే ఆయన వ్యూహం ఉందని చెప్పారు కదా మీరు ఒక నగరాన్ని నిర్మిస్తా అని చెప్పి జనాన్ని నమ్మించడానికి చెప్పడం తప్ప దాని వెనకాల వ్యూహాలు వేరే ఉన్నాయి ఇందాక మీరు మాట్లాడుతూ తెలంగాణ అనే పదం వాడటానికే ఆయన ఇష్టపడకుండా వెనుగుబడి ప్రాంతం అనే మాట వాడటం వల్లే తెలంగాణ ప్రాంతీయుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటము అలాగే సెంటిమెంట్స్ ఇవ్వటము దీనివల్లనే తెలంగాణ మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న కారణం చంద్రబాబు ప్రవర్తన అనేది మీరు ఇందాక మీరు చెప్పారు అలాగే ఇప్పుడు నిన్న ఇన్ఫోసిస్ చేపట్లో ప్రారంభించారు దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ ఎంప్లాయ్ ఉన్నారు కదా ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కదా సో ఇన్ఫోసిస్ యొక్క ఇన్ఫోసిస్ నా అక్కడ వేర్పడటంతో అభివృద్ధిని మీరు ఏ విధంగా మీరు ఊహించుకోగలుగుతున్నారు సార్ అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది అదే ఇప్పుడు ఒక పెద్ద సంస్థ వచ్చింది అక్కడికి వచ్చినప్పుడు మనం అనుకుంటున్నాడు వెయ్యి మందికి ఉద్యోగాలు అనుకోండి వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే దాని వెంట పరోక్షంగా ఎంతమంది అవసరం అక్కడ ఉంటుంది ఎన్ని అవసరాలు అక్కడ క్రియేట్ అవుతాయి నగరం ఎట్లా విస్తరిస్తుంది ఎప్పుడైతే జనాలు వచ్చి ఓ వెయ్యి కుటుంబాలు ఉన్నాయి ఒక దగ్గర అంటే ఆ వెయ్యి కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులకు సంబంధించి కానీ వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి కానీ లేకపోతే బయట అయితే చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు కానీ ఎంత విస్తరణ జరుగుతుంది అది ఒక సంస్థ కాదు కదా ఇప్పుడు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి జరుగుతున్న ప్రయత్నాల్లో రేపు ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలకు మీరు విశాఖపట్నం రూపురేఖలు మారుతాయి మీకు మీకు హైదరాబాద్ నగరానికి లేని ఇంకొక అడ్వాంటేజ్ విశాఖపట్నం లాంటి ప్రాంతానికి మనం ఇంత మాట్లాడుకున్న టూరిజం వాటితో వాటి సముద్రం ఉన్నది మీకు ఆంధ్రప్రదేశ్కు ఒక అద్భుతమైన సహజ సంపద ఒక వెయ్యి కిలోమీటర్ల పైన ఉన్న సముద్ర తీరం దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి కోస్టల్ కారిడార్ని మీరు వాడుకొని మీకు స్వర్ణ చతుర్భుజి రోడ్ ఉన్నది కోస్టల్ కారిడార్ ఉన్నది మీకు అంటే ఐదు ఆరు విమానాశ్రయాలన్నవి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరంటే ఎయిర్ రూటు సీ రూటు రోడ్ రూటు రైల్ రూట్ నాలుగు రకాలుగా హైదరాబాద్కి అది లేదు కదా హైదరాబాద్ అనేది లాక్డ్ ల్యాండ్ లాక్డ్ సిటీ హైదరాబాద్ అయితే ఉన్నటువంటి చుట్టూ బోలెడ్ ఇది ఉంది ఏమంటారు భూమి ఇప్పుడు దాదాపుగా ఒక వంద నూట యాభై కిలోమీటర్ల దూరం వరకు కూడా హైదరాబాద్ నగరం విస్తరించిన చుట్టుపక్కల దీని అడ్వాంటేజ్ దీనికిన్నవి దాని అడ్వాంటేజ్ దానికి ఉన్నవి నేను ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే అండి పోలిక అవసరం లేదు అయ్యో తెలంగాణకు హైదరాబాద్ ఉంది మాకు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు మనం ఇంకొక హైదరాబాద్ లాంటి నగరాన్ని మనం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక నగరాన్ని నిర్మిస్తా నేను అనే మాటలు కరెక్ట్ కాదు ఉన్నదాన్ని ఉన్న సిటీని ఉన్న వాటిని అక్కడ వనరులను చేసుకోవడం ఇంప్రూవ్ చేసుకోవడము అక్కడ మనుషులు వచ్చి ఉండేట్టుగా చూసుకోవడం మనుషులు వచ్చి ఉండాలంటే ఏమిటి వాళ్ళ జీవన జీవనానికి ఉపాధి వాళ్ళ జీవనానికి అనువైన వసతులు ఏర్పడాలి అనువైన వసతులు ఏర్పడాలి ఉపాధి కావాలి ఇవాళ అంతే కదా ఎక్కడైనా ఏ నగరం అయినా అట్లే కదా అలా నిర్మాణం ఇప్పుడు ఉర్దూలో చెప్తారు నగరాలు అనేవి కొత్తగా నిర్మాణం కావు నగరాలనేవి అభివృద్ధి చెందుతాయి అంతే నగరాలు అనేవి అవేవో జడ పదార్థాలు కావు వస్తువులు కావు నగరాలు జనాల జన సమూహమే నగరం అంతే జనాల సమూహమే నగరం అనేక పల్లెల పల్లెలు అన్నీ కలిసి పట్టణాలు అవుతాయి పట్టణాలు కలిసి నగరాలు నగరాలు అవుతాయి ఆ నగరాల చుట్టూ పల్లెలు మళ్ళీ పట్టణంలో కలిసిపోతుంటే అంతే రింగు రోడ్ చేసిన తర్వాతనే సిటీ చుట్టూ రింగ్ రోడ్డు వేశారు ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ సిటీ ఏర్పడింది ఇప్పుడు మీకు రింగ్ రోడ్ అవుతల నగరం డెవలప్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇంకో ఇంకో రింగ్ రోడ్ అంటుంది అప్పుడు హైదరాబాద్కు కోటి సుల్తాన్ బజా బజార్ యాబిట్సే ప్రధాన మార్కెట్ కేంద్రాలు ఇవాళ ఎక్కడికక్కడ మార్కెట్ కేంద్రాలు వచ్చినాయి ఎక్కడికక్కడ నగరం విస్తరించి ఏ ప్రాంతంగా ప్రాంతం సిటీ సిటీ అవుట్లుక్ సిటీ లుక్ జనాభా పెరుగుతున్న కొద్దీ జనాభా ఎందుకు పెరుగుతుంది నగరాల వైపు ప్రజలు చూసినప్పుడు నగరం వైపు ప్రజలు చూడాలంటే ఏం కావాలి చూసేటట్టు అక్కడ ఉపాధి ఉండాలి అక్కడ వసతులు ఉండాలి అక్కడ ఇది కావాలి అట్లాంటి ప్రయత్నం ఇవాళ విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నది ఈ రెండు సంవత్సరాల్లో ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ది నిర్మాణం తొలిచేసే మొదలైందంటే విశాఖపట్నం అపూర్తిగా దాన్ని మన ఊహాత్యతంగా ఉంటుందని మనం అంచనా వేయవచ్చు ఎస్ అయితే జగన్ మీరు ఇందాక ప్రారంభం అన్నట్టుగా విశాఖపట్నం నుంచి నేను పరిపాలన ప్రారంభిస్తాననే మాట కొత్తగా ఆయన పదే పదే గతంలో అనేకసార్లు చెప్పి ఉన్నారు ఇప్పుడు కూడా చెప్పారు అయితే దానికి ప్రతిపక్షాలు కానీ కొంతమంది వ్యక్తులు చేసే విమర్శ ఏంటంటే కోర్టులో సుప్రీం కోర్టు అపక్క నడుస్తుండగా ఈయన ఎలా వ్యాఖ్య చేస్తారు అనే దాని మీద మీరు ఎలా చూస్తారు సార్ ఆ మాట ఆయన నేను వచ్చి ఉంటా అంటున్నాడు ఆయన ఆయన ఎక్కడ ఉండాలో కూడా కోర్టులు నిర్దేశించలేవు కదండి ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ అనువుగా ఉన్నది ఇక్కడ ఉంటాను నేను అంటే ఆయన దగ్గరికి అధికారులు రావాలా ఎందుకంటే ఆయన రేపు నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏమన్నా ఫైళ్ళు సంతకం చేయాలని ఏమన్నా ముఖ్యమంత్రి దగ్గర రావాలి ఆయన ఏమంటున్నాడు నేను విశాఖపట్నంలో ఉంటాను అని నిన్న చెప్పింది కూడా అదే నేను విశాఖపట్నానికి నా బస మార్చుకుంటున్నాను అని చెప్పినారు ఆయన ఇది కోర్టులో నా కేసుకు ఎట్లా అడ్డంకి అవుతుంది ఎట్లా సుప్రీంకోర్టులో కేసు ఉండగా కోర్టు ధిక్కారం ధిక్కారం కిందకి ఎట్లా వస్తుంది చెప్పండి అంటే దొంగచాటుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని వాడుతున్నారు దొంగచాటుగా ఓపెన్గా నేను నిన్న ఆయన దొంగచాటుగా ఎవరైనా ఇన్ఫోసిస్ యజమాన్ చెప్పినాడు ఆయన బహిరంగ సభలో వేదిక చెప్పినాడు నేను ఆయన నేను రావాల్సి ఉండింది ఇప్పటికే కానీ ఇంకా కొన్ని ఏర్పాట్లు జరగాల్సి ఉన్నది కాబట్టి నవంబర్లోనో డిసెంబర్లోనో వస్తాను నేను అని చెప్తున్నాడు ఆయన ఆయన రహస్యంగా చేస్తున్నది ఏం లేదు జియోలు ఇష్యూ చేసినారు బాజాప్త ఒక కమిటీ వేసినారు అక్కడ అక్కడ ఎవరెవరికైతే ట్రాన్సిట్ అకామిడేషన్ కావాల్సి ఉంటుందో రెసిడెన్స్ దానికి సంబంధించిన ముగ్గురు అధికారులతో కమిటీ వేసినారు ఆ కమిటీ పరిశీలిస్తుంది ఎవరెవరికి అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అక్కడ ఏమంటారు ప్రభుత్వము అక్కడ అడ్మినిస్ట్రేషన్ నడవడం కోసం అని ఎవరెవరైతే అవసరం ఉంటారో అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళందరికీ అవసరమైన గృహ వసతి కానీ ఇతర ఏర్పాట్లు కానీ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ఓపెన్గా ఒక జియో ద్వారా ఒక కబడ్డీ వేసింది ముగ్గురు అధికారులతో ఇందులో రహస్యం ఉన్నది విశాఖపట్నం ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని ముఖ్యంగా విశాఖపట్నం సీట్ అని ఆ వనల్ని ఆ వన నగరాన్ని అందుబాటులో నగరాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందించి ఉంటే చంద్రబాబు టైంలో ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టే జగన్ ఇది చేపట్టాడని ఆయన కూడా అనుకోవచ్చా నేను అదే అన్నాను కదా ఇప్పుడు మనం మళ్ళీ రిపీటేటివ్గా ఉంటుంది ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే దృష్టి పెట్టిండే విశాఖపట్నం మీద భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అప్పుడే ఆయన ఉద్యుక్తుడై ఉంటే ఆయన చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది అసలు విశాఖపట్నం ఎక్కడో ఉండేది వాళ్ళ ఐదేళ్లు ఆయన పూర్తిగా అమరావతి చుట్టూ తిరిగి భ్రమరావతి అంటారు కదా ఆ భ్రమల్లో ఉండి అమరావతి చుట్టూ తిరిగి భ్రమల్లో ఉండో లేకపోతే ఇతరులను భ్రమల్లో పెట్టో ఆయన కాలాన్నంతా వృధా చేసినారు కదా ఐదేళ్ల కాలం వృధా అయింది కదా ఐదేళ్లలో ఎంతైనా డెవలప్ చేయగలిగే అవకాశం ఉండింది సో విశాఖపట్నం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదనే వచ్చి ఇప్పుడు డెఫినెట్గా థ్యాంక్ యూ సార్ నమస్తే